ఒకటి కాదు రెండు నెలలు కాదు 14 నెలలు కదా ఇన్ని నెలల నీ దుర్భర జీవితం ఆ జైల్లో ఎలా అనిపించింది ఓరల్ ఒక మాట చెప్పండి అసలు మీకు నరకం నరకం అనిపించింది సార్ ఎందుకంటే పాకిస్తాన్ వచ్చేసరికి భయం భయం నరకం లాగా అనిపించింది సార్ చాలా భయం వేసింది पाकिस्तान पोस्ट गार्ड चार जैल पेटे चंपी चेयर आज बर चपार वाले జైల్లో పాకిస్తానీలు కూడా ఎవరైనా ఉన్నారా 4000 జనాలు ఉన్నారు సార్ 4000 మంది పాకిస్తాన్ జనాలు ఉన్నారు అంటే వాళ్ళు మీతో ఎలా ఉండేవారు మాతో ఫ్రీగా మాట్లాడేవారు సార్ బాగానే ఉండేవారు అంటే మన విశేషాలు ఏమన్నా అడగడమో చేయడమో चापल पटने वर की मध्य सोंदर पड़ने मायगीर में चापल पटना अलग अलावर अलगेंगे मोदा पदना ने नरक चूसर माला आशल चिगरी विषया भारत देश वारायक स्पंदर अने మీరు ఎవరి ద్వారా ఇక్కడికి విషయాలు చేర్ చేశారు మన లేఖలు గాని అక్కడ ఉన్న రోజులు ఏమన్నా లెటర్స్ గాని ఏమన్నా రాసుకునే అవకాశం ఉందా ఆ ఉన్నది సార్ ఉత్తరాలు వచ్చాయి మాకు 5 నెలల తర్వాత ఒక ఉత్తరం వచ్చింది సార్ ఆ ఉత్తరంలోను పిఎం భారతదేశానికి పిఎం నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని తెలిసింది మాకు ఉత్తరంలో రాసి చెప్తే మాకు అప్పుడు ధైర్యం వచ్చింది మాకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారు పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగే చేస్తారని నమ్మకం వచ్చింది మాకు మాకు జగన్ రెడ్డి రెడ్డి గారు వచ్చి ఎప్పుడు సీఎం అయ్యారు మాకు ఫుల్ నమ్మకం ఎప్పటికైనా 5 నెలల తర్వాత ఇండియా వెళ్తామని ధైర్యం మీద ఉండేవాళ్ళం మేము ఇండియా వెళ్తామని పిల్ల అయిపోయింది మీకు ఆగస్టు 15న మాకు విడుదలని రాశారు సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఆ మధ్యనల్ల తర్వాత ఆగస్టు 15న విడుదల అంటే పాకిస్తాన్ వాళ్ళు విడుదల చేస్తారని మన ఇండియా నుంచి విడుదల చేస్తారు ఇక్కడ ఇండియా నుంచి మాకు జైలు ఉత్తరాలు వచ్చాయి సార్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ విడుదల చేస్తాను వస్తే తర్వాత ఏంటంటే మళ్ళీ భద్రాలు పోయాక చాలా బాధాకర విషయం తెలిసింది అంటే జమ్మూ కాశ్మీర్ గొడవల వల్ల ముసల్మాన్లకు పాకిస్తాన్కి ఇండియా గొడవల వల్ల మళ్ళీ గొడవలు వచ్చాయి మళ్ళీ కుంభకోణం ఊడిపోయింది అందుకే చాలా బాధగా అనిపిస్తుంది ఈనాడు గొడవల సిచ్యువేషన్లో మేము విడుదలమ్మో మళ్ళీ ఇదే దేవుడు ఇలా జరుగుతుంది మేము దొరుకున్నప్పుడే ఇలా జరగాల అని చాలా బాధగా కుమిలిపోయాలి మా 22 మంది దొరుకున్నప్పుడు 22 మంది కుటుంబాలు రోడ్డును పట్టారు సార్ రోడ్డును పడి సరే అంత తిరిగిన రాజ్యం లేదు ఎమ్మెల్యే ఎంపీలే అందరూ ముఖ్యమంత్రి గారు జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు మా 22 మంది కుటుంబాలు అక్కడికి వెళ్ళి సార్ మొర్ర మరపడి పాలు మరపడి అన్న జగన్ అన్న మాకు మనుషులు రక్షించన్న మా మనుషులు దొరికిపోయారు నేను అతను హామీ ఇచ్చేసాను పరమదుడు చేసి అదే నేను గెలిచినట్టుంటే మన అదే దొరికిన అందరికీ వీడ్చుకొచ్చి మీ కుటుంబాలకు మీరు చేరుస్తాను హామీ ఇచ్చాను అంటే మీరు దొరికినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి అప్పుడు తీసుకెళ్లారా వెంటనే పడిన బాధలు వాళ్ళే పడుతున్నారు అంటే ఆ రోజు మన జగన్ గారు హామీ ఇచ్చారు సార్ అంటే గెలిచిన తర్వాత 4-5 నెలలు ఇటీ అటి అతని మాట ప్రకారం నిలబడి విడుదల చేసి మాకు అక్కడి నుంచి ఒక పోడ మినిస్టర్ కూడా వచ్చారు అంటే ఒక జగన్ గారు ఒక స్టీమ్ ఓకే మీరు 14 నెలల పాటు ఉన్నారు ఉత్తరాలు రాసుకుంటారు కదా మీరు కూడా రాసేవారు మీ భార్య వాళ్ళకి మేము రాసేవాళ్ళం వాళ్ళు రాసేవాళ్ళు మీకు రాసుకుంటారు కదా ఇక్కడ మీకు నాయకత్వం వహించి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి ఎవరు కృషి చేశారు ఇక్కడ అదే మన ముఖ్యమంత్రి ఒక ఇక్కడ కాదు మీ గ్రామంలో మా గ్రామం నుంచి మూగు శ్రీరాములు గారు మూగు కొరలి మూగు గురుమూర్తి గారు కుంద లక్ష్మణ్ గారు ఎంతో గ్రామ పేదలు అందరూ అంత పంచాయతీ ఇక్కడ మీ నాయకులు ఎవరి దృష్టికి తీసుకెళ్లారు మీ విషయాన్ని మా సీఎం దృష్టి జగన్ మన సాయి రెడ్డి దృష్టి తీసుకెళ్లారు సార్ విజయసాయి రెడ్డి గారి దృష్టికి జగన్మోహన్ రెడ్డి నుంచి విజయసాయి రెడ్డి ఢిల్లీ వారు కూడా తీసుకెళ్లారు సార్ గ్రామ పెద్దలు చెప్పి హామీ ప్రకారం విడుదల చేసి మమ్మల్ని ఆదుకొని 20 మందికి వచ్చి ఎయిర్పోర్ట్లో అదే ఒక బోర్డర్కి వచ్చి మినిస్టర్ వచ్చి మాకు ఇక్కడ చాలా అరెస్ట్ అయిన తేదీ ఏది విడుదలైన తేదీ ఏది 11/27 మాకు పట్టుకొని 11/29 జైల్లో పెట్టారు మాకు ఒక్కసారి చెప్పు
అదే 2018 పదకొండు 27 తారీఖు సార్ పట్టుకున్నారు మాకు. 2018 పదకొండో నెల 27 నవంబర్ తారీఖు. నవంబర్ 27 నవంబర్ 27 పట్టుకున్నారు. పట్టుకున్నారు. వదిలింది వదిలింది 1/5/2020 పద్నాలుగు నెలల కారాగారం తర్వాత ఒక్కసారిగా పాకిస్తాన్ జైలు నుంచి బయటకు వచ్చి మేము దేశానికి వెళ్తున్నాం అన్నప్పుడు ఎలా ఉండింది మీకు? అసలు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. చాలా సొంత మా ఇండియాకు మా దేశానికి భారత్ మాతాకి జై అన్నాం సార్. అంటే పాకిస్తాన్ లో అన్నారా? పాకిస్తాన్ లో అనలేదు సార్, ఇండియాలోనే వగబాటు దాటిన తర్వాత అన్నాము. అంటే మన భూమి మీద గడ్డ మీద అడుగు పెట్టాక సార్ ఆ మాట అన్నారు. భారత మాతాకి జై అన్నాం సార్. బయటకు వచ్చిన వెంటనే ఇక మేము వెళ్తున్నాము ఇండియాకి వెళ్తున్నాము అన్నప్పుడు సార్ ఇండియాకి వెళ్తున్నాము ఒక పక్క ఆనందం ఉంది, ఒక పక్క బాధగా ఉంది. ఎందుకంటే మేము దొరికింది 22 మందిము విడుదలయ్యాము. అందులో ఇద్దరు ఉండిపోయారు, నది కూడా చాలా కొద్ది బాధగా ఉంది. వీడియో వరకు అంటే అందరూ వచ్చేవారు ప్రతి ఎయిర్పోర్ట్కి. అంటే ఎందుకు మీరు విడుదల చేసిన టైంలో వస్తారు లేదంటే సార్ మేము 22 మందిము వచ్చి ఇద్దరు ఉండిపోయారు, అందుకే మాకు మళ్ళీ వస్తారు లేదు సార్. అంటే మనకి అది అందుకే బాధగా ఉన్నది. పాకిస్తాన్ ఆర్మీ మాకు ఇచ్చేసారు సార్. పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీకి అప్పగించారు. ఇండియన్ ఆర్మీకి రేంజర్స్ పాకిస్తాన్ రేంజర్స్ ఇండియా ఆర్మీకి అప్పచెప్పారు. ఎక్కడ? వాగాబార్డర్ దగ్గర. వాగాబార్డర్ దగ్గర అప్పచెప్పారు. విజయవాడలో సీఎం గారిని కలిశారు కదా? కలిసాము. ఏమన్నారు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల లోపు జిట్టి తయారు చేస్తానన్నారు. మాట్లాడారు మీ డిమాండ్ ఏంటో చెప్పండి. ప్రధానంగా మీరు పాకిస్తాన్ జైల్లో 14 నెలలు ఒక నరకం చూశాము అంటున్నారు. మీరు తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు, బతుకుతామో చేస్తామో కూడా తెలియదు కాదు, ఆరోగ్యం క్షీణించింది, చాలా సన్నగా అయిపోయి బాధపడుతున్నారు సార్. సార్ మీ డిమాండ్ ఏమో చెప్పండి సార్. మా డిమాండ్ ఏంటంటే మాకు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య కేమచలాసం శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ మండలం చూడు సార్, సముద్రం ఉంది. అంటే ఇక్కడ ఫిషింగ్ ఏర్పాటు కడితే ఈ 15,000-20,000 మంది వెళ్ళం సార్. మా కుటుంబాలు పట్టుకొని మా బ్రతుకులు ఇక్కడ బ్రతుకుతాం సార్. మాకు ఫిషింగ్ ఏర్పాటు కడితే మా డిమాండ్ అంతే సార్. మా కడితే అంతే సార్. అదే మా బ్రతు ఇక్కడ బ్రతుకొని ఇక్కడే చెప్పిన కలిగించుకుని ఇక్కడ ఉంటాం సార్. మాకు అదే కావాలి సార్. వేరే క్యాబినెట్ మీటింగ్లో మాటిచ్చారు సార్, ఇదే ప్రాబ్లం చెప్పాను సార్. సన్న సముద్రం ఉంది కానీ అదే టెంపుల మీద వెళ్తే కెరటలు ఇరిగి చేయలు ఇరిపో పాలు ఇరిపో జరుగుతుంది. మాకు ఫిషింగ్ ఏర్పాటు కావాలనంటే అదే మళ్ళీ కొన్ని ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకోవాలని భూములు కూడా లేవు సార్. మాకు మాకు కావాలంటే 3 సంవత్సరాలు మీకు కట్టే ఒప్పుకొని మాటించారు సార్ సీఎం గారు. జగన్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా క్యాంపస్ మండలం ఇక్కడ కడతానని చెప్పారు సార్. మాకు హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.